చాలా అవసరమని వయసుకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు నడక ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని ఆత్మ బంధువులు సేవా సంస్థ నిర్వాహకులు మోహన్ స్టూడియో అధినేత సీతారాం ఉషాకరణ్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాడేపల్లిగూడెంలో మార్చి 6-7 తేదీలలో జిల్లా స్థాయి నడక పోటీలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కాగా బాకా నాగేశ్వరరావు, కె మురళి, కృష్ణ నాగరాజు పాల్గొన్నారు. అలాగే మన తండ్రిమాడు కూడా గుబ్రమంగమ్మ గుడి దగ్గర ఉన్న తండ్రిమాడు గూడెంలో ఈ డ్రైవింగ్ పిల్లలు 80 మంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ చూస్తే వాళ్ళ పరిస్థితి ఏమైనా ఉందంటే వాళ్ళు అడిగారు మమ్మల్ని ఏమైనా పాల్పడి ఇప్పించండి మా పిల్లలు బట్టలేమని అడిగారు. అప్పుడు మా కుటుంబంలో కూడా తాడేపల్లిలోని ప్రజల సహకారంతో ఈ పత్రికా రిపోర్ట్లు అందరూ కూడా చక్కగా రాసి గారి నుంచి పబ్లిసిటీ ఇస్తే ప్రజలందరూ కూడా పట్టుకొచ్చి బట్టలు ఇచ్చారు. ఆ బట్టలన్నీ కూడా తీసుకొచ్చి 14 బాక్సులు కలెక్ట్ చేసి ఒక బస్సులో వేసుకుని ఆ ఊరు పట్టుకెళ్ళి ఆ ఊరు గ్రామ ప్రజలకు అందించడం జరిగింది. అది కాకుండా అక్కడ పిల్లల కోసమని 80 మంది పిల్లలకి రెడీమేడ్ బట్టలు కొనం మేము మా గ్రూప్ తరఫున రెడీమేడ్ బట్టలు కొనడం జరిగింది. ఆ బట్టలు కొన్న తర్వాత అవి కాకుండా వాళ్ళకి స్కూల్కి బుక్స్ అలాగే బ్యాగ్స్ లాంటివి వాళ్ళకి చెప్పులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది మెగా క్యాంప్లో కండక్ట్ చేసాం, చాలా సక్సెస్ అయ్యాం ఆ విషయంలో. అలాగే తాడేపల్లిగూడెంలో కూడా మనం ఏమైనా క్యాంప్ చేయాలని ఉద్దేశంతో మొన్న వాటర్ అసోసియేషన్ గ్రౌండ్లో నడుస్తుండగా ఈ పక్క ఉన్నారు మనం కూడా ఏమైనా చేస్తే బాగుంటుందంటే ఈ ప్రస్తుత పరిస్థితి కరోనా లాక్డౌన్ వల్ల లాస్ట్ 1 ఇయర్ నుంచి మనం ఇంటికి పరిమితం అయిపోయాం. ఈ సందర్భంలో మనం ప్రజల ఆరోగ్యం కోసం మనం ఏమైనా క్యాంప్ చేస్తే బాగుంటుందనుకున్నాం. దాన్ని బేస్ చేసుకుని జిల్లా స్థాయి నడక పోటీలు పెడితే బాగుంటుందని ఒక మాట అనుకుని ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు కలిసి అనుకున్నాం. అందుకని సక్సెస్ చేద్దామని ఉద్దేశం ప్రయత్నంగా మన మొదటి ప్రయత్నం ఈ చిరు ప్రయత్నాన్ని ప్రజలందరూ మనస్ఫూర్తిగా అంగీకరించి ఈ నడక పోటీలకి వచ్చి జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరూ జిల్లా ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. ఆత్మ మంత్రులు గ్రూప్ తరఫు నుంచి దీంట్లో ఏంటంటే